ఈ దైవ గ్రంథం ఇది నాన ప్రపంచమంతా దీని ఆధారం చేసుకొని నడుస్తున్నారు చాలా మందికి ఇది తెలియదు ప్రజలు అందుకని ఈ గ్రంథము అనేకులను ఏం చేస్తుందంట బ్రతికిస్తాంది మనం కూడా బ్రతికించింది అందుకే ఆదివారం ప్రభు ఇంటికి వచ్చాం ప్రభుని గణపరుస్తున్నాం కాబట్టి దినం పండగ దినం కదా ఆదివారం అంటే ఏంటంట పండగ కొంతమందికి మూడు నాలుగు పండగలే ఉంటాయి మనకు ప్రతి ఆదివారము పండగే సంవత్సరానికి 54 పండగలు మనకి కొంతమందికి క్రిస్మస్ పండగ తర్వాత జనవరి పండగ ఆ గుడ్ ఫ్రైడే పండగ ఇంకా మూడే ఉంటాయి కొంతమందికి అయితే మనకైతే దేవుడు ప్రియుల ప్రతి ఆదివారం ఏంటంట పండగ ప్రియులారా అందుకనే మన ప్రభువుని మనం ఆరాధించాలి ఆదివారం ప్రాముఖ్యంగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి మొదటి స్థానం ఎవరైనా ఈ దినం పెళ్ళికి పిలిచారు అనుకోండి మందిరం అయిన తర్వాత ఏమేలాలా పెళ్ళికి వెళ్ళాలా భోజనానికి వెళ్ళాలా ఇది మానుకొని కాదు భోజనానికి వెళ్ళటం అర్థమవుతుందా ఫంక్షన్ ఉంది ఎవరైనా చనిపోయారు అమ్మా వస్తాలే మధ్యాహ్నం దాకా ఉంచుతారుగా 3 గంటల దాకా మా మందిరం 1 గంటకి అయిపోద్ది అప్పుడు వస్తాలే అది క్రమం అది దేవునికి లోబడటం ఇక చచ్చిపోయాడు కదా ఈ పెళ్ళి కదా ఈ ఫంక్షన్ కదా అని ఆదివారం ఎగ్గొట్టేసి అక్కడికి వెళ్ళి కూర్చోవటం కాదు మొదట ఎవరికి ఇవ్వాలంట మొదట నా రాజ్యమును నా నీతిని ఏం చేయాలి మీరు ప్రియులారా రక్షించబడిన మనకు దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి నేనేదో సొంతంగా మీకు చెప్పటంలా మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేయాలని నేను చెప్పటంలా నేను కంట్రోల్ చేస్తే ఎవరు ఉంటారు దేవుడు మనల్ని అందరిని ఏం చేయాలా కంట్రోల్ చేయాలి అందుకనే ఉదయ కాలస్యంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చాం చూడండి ఇక్కడ మనము చదువుకున్నాం ఇంకొకటి ఎవరికైనా ఏదైనా ప్రార్థన చేయండి అన్నప్పుడు వెంటనే వాళ్ళు ప్రార్థన చేయాలా అలా నేర్చుకోండి మీరు ఎంతకాలం మౌనంగా ఉంటాం ఎంతకాలం సైలెంట్గా ఉంటాం ప్రార్థన చేయండి వాక్యం కోసం ప్రార్థన చేయండి అది ఏం చేయాలా అయ్యా మీరు ఆశను బలపరచు రెండంతల అభిషేకం దయచే ఆత్మ నడిపింపజే అలా చేయాల ప్రార్థన చేయమంటే ప్రభు ఎంకమ్మ గారిని ముట్టు శుభమ్మ గారిని తాకు ఆమెకు నడువు నేపు ప్రభు ఇది కాదు ప్రార్థన ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అర్థమవుతుందా కాబట్టి అలా మనము అంశాల వారిగా మనము నేర్చుకోవటం మనకు ఆశీర్వాదం మనం చేస్తూ ఉంటే అనేకులు నేర్చుకుంటారు కదా ఆరాధన అంటే కూడా అంతే కదా నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే ఎదలవాడికి ఏం కలగాల ప్రోత్సాహం రావాలా నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే ప్రక్కవాడికి ఏం వెళ్ళాలా మెసేజ్ వెళ్ళాలా నువ్వు పాటలు పాడుతుంటే కూడా ఎదటోడు నేను పాడాలన్నా ఉద్యోగం రావాలా ఏదో పాడితే ఎవరికి ఉద్యోగం వస్తుంది ఏమండి కొంతమంది పాటలకు పిలవకపోతే పాపం బాధ వాళ్ళకి కదా పాడాలన్న ఆశ కానీ ఏమి లేదు ఇక్కడ జాగ్రత్త పిల్లలు పాటలు పాడే మనం కూడా మన స్వరాలను ఏం చేయాలంట పిల్లలు దేవునికి అప్పగించాలి ప్రభా నేను పాడలేకపోతున్నాను నాకు మంచి స్వరం చేయాలి నువ్వేం చేయాలా ప్రార్థన చేసుకో ప్రభుని అడుగో ఒకసారి గుంటపల్లి బాబురావు గారు విక్టర్ డేవిడ్ గారు అన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటే ఆయన రాగాలు చేస్తా ఉన్నాడు విక్టర్ డేవిడ్ గారు గబగబాలు వేసి వచ్చి బ్రదర్ మీరు వెళ్ళి కూర్చోండి అన్నాడు అన్ని వేల మందిలో ఆ మాట అంటే ఎంత సిగ్గండి కదా కాబట్టి ప్రియులారా అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్పటం లేదు పాటలు పాడే మనము వాక్యం చెప్పే మనము ప్రార్థించే మనము అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట ప్రియులారా ఘనంగా ఉండాలా మన దేవుడు ఘనమైన దేవుడు అందుకే నేను ఎప్పుడు చెబుతా ఉంటే దేవుని పిల్లలందరూ ఒక సేవకుల్లాగా తయారవ్వాలా మనమంతా ఎవరమంట సేవకులం ప్రియులారు యాజకులం అప్పుడే దేవునికి సంతోషం సంఘం అంతా ఒక్క రాగముతో పాడతా ఉంటే పరలోకంలో దేవదూతలు ఏం చేస్తారంట తొంగి చూస్తారంట తొంగి అరే పెన్మకూరులో ఉన్నవాళ్ళేనా ఇల్లు అరే కొత్త వాళ్ళ పాత వాళ్ళ అందుకని మన కంఠస్వరాలన్నీ ఎట్లా ఉండాలంట యశ్వగ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలందరూ ఆరాధిస్తా ఉంటే వారి కంఠధ్వని ఎట్లా ఉందంట ప్రియులారా గడప కమ్ములు ఏమవుతుంది అంట మనం పాడితే బా జాగ్రత్త నేను వేరే ఉద్దేశం అంటాను దయచేసి మనం నేర్చుకుందాం ఇది నేను నేర్చుకునే సమయం ఇది 2 కొరింథీయులు 4:7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ్యుండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు ప్రభు బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా దేవుడు మనలో తన ఐశ్వర్యాన్ని పోశాడు ఏ ఘటాలం అంట మనము మంటి ఘటాలం ఘటం అంటే
ఒక పాత్ర లాంటిది. పాత్ర కింద పడితే ఏమైపోద్ది? పగిలిపోద్ది కదా. ఘటం అంటే పగిలిపోయేది, విరిగిపోయేది. చూడండి, ఒకసారి ఇల్లు మారినప్పుడు, చేంజ్ అయినప్పుడు వస్తువులు లారీలో ఎక్కించడమో ఆటోలో ఎక్కించడమో జరుగుతూ ఉంటుంది. అప్పుడు కొన్ని వస్తువులు కింద పడి ఏమవుతూ ఉంటాయి? పగిలిపోతూ ఉంటాయి. అలాంటి ఘటాలం అంటే మనం. ఈ మంటి ఘటంలో ఏం పోసాడంట దేవుడు? క్రీస్తు ఐశ్వర్యాన్ని పోసాడు. ఇప్పుడు మనలో ఎవరున్నారంట? ప్రభు ఉన్నాడు. అందుకే ఆరాధించడానికి వచ్చి. కాబట్టి ఆరాధన ఎంత విలువైనది, అందుకని ఆరాధించే మనము కూడా విలువైన వారము అని ఇక్కడ పౌలు మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆరాధించడానికి వచ్చిన మనం ఈ చెడ్డ దినాలలో దేవుడు మనల్ని ఇంకా క్షేమంగా ఉంచి 11 మాసాలు కాపాడి భద్రపరిచి ఎంతోమంది ప్రియులారా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ప్రియులారా, బలహీనుల కంట ఇవి గడ్డు దినాలంట. బలహీనులకు ఏం దినాలు ఇవి? గడ్డు దినాలు. బలవంతులమైన మనకు దేవుడు మనకు క్షేమానిచ్చి ప్రియులారా కాపాడుతూ వచ్చారు. కొంతమంది పడకల మీద ఉండి చనిపోయినారు, ఈ లోకాన్ని విడిచిపెట్టినారు, ఏవేవో చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఎందుకు పనికిరాని మంటి ఘటాలమైన పగిలిపోవలసిన మనలను ఈ ఉదయకాలశంలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఈ మంటి ఘటాలలో ఏం పోసాడంట? అసలు మనం ఎవరమంట? చూడక మాట, పేదరు రాసిన మొదటి పత్రికలో పేదరు పుస్తకము 3వ అధ్యాయం ఒక మాట మీరు చదవండి, 7వ వచనం 3:7 మీరు గమనించండి. అటువలనే పురుషులారా, జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలువారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. మనం ఎవరమంట? బలహీనమైన ఘటం. స్త్రీలను గురించి మాట్లాడుతూ పేతుడు, స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? బలహీనలో చిన్నదానికి అలుగుతారు కదా. మల్లెపూలు తేలేదంటే చాలు, ఏంటంట చీర కొనలేదంటే వాళ్ళతో మాట్లాడరు, అన్నం వండరు, కూరలు ఉప్పేరు. అంటే ఊరికనే, అంటే బలహీనమైన ఘటాలు. అంటే మనం కూడా ఎలాంటి వాళ్ళమంట? బలహీనలం ప్రియులారా, పగిలిపోయే వాళ్ళం. ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రియులారా? చాలా బాగున్నాం అనుకుంటున్నాం కానీ ప్రియులారా, మనకి ఎన్నో బలహీనలు ఉన్నాయి. అందుకని ఇక్కడ బలహీనమైన ఘటం. చూడండి, ఈ ఘటము బాగా గంభీరంగా కనపడుతుంది, కానీ 3 రోజులు జ్వరం వస్తే మూలం కూర్చోటదే, 2 ఈ రోజు నెలైతే అన్న లేకపోతుందని అన్న, 2 అన్న అన్న వాళ్ళు అన్నారు, 2 తీసుకురండి అంటే కదా. బీపీలో, షుగర్లో, థైరాయిడ్లో, మోకాల నొప్పులతో ఈ బలహీనమైన ఘటాలలో ఏముంచాడంట? తన మహిమను ఉంచాడు ప్రియులారు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి మొదటగా మనం ఏ ఘటాలమంట జ్ఞాపకం పెట్టుకో, మైండ్లో ఫిక్స్ చేసుకో, రాసుకో, రాసుకో. యవనస్తులు పుస్తకాలు పెన్నులు తీసి రాసుకోండి, రాసుకొని దాని ప్రకారం ఆరాధన చేయటం నేర్చుకోండి. ప్రారంభ దినాల్లో మేము అట్లాగే చేసేవాళ్ళు. వాక్యం అంతా గుర్తుండదు, కొత్త వాళ్ళకి గుర్తుండదు, పాత వాళ్ళ కంటే కొద్దిగా గుర్తుంటుంది, కానీ కొత్త వాళ్ళకి గుర్తుండదు. ఏం చేయాలా? ఒక పెన్ను పుస్తకం తెచ్చుకున్న పాయింట్లు రాసుకొని అవి ముందు పెట్టుకొని ఏం చేయాలా? ఒక్కొక్కటి ఒకటి ఆరాధన చేయి. అట్లా నువ్వు చూడకుండా ప్రభుని ఆరాధించే భాగ్యం ఇస్తాడు. మొదటిగా మొదటి పేతురు 3:7 అంటున్నాడంట, బలహీనమైన ప్రియులు. ఏ ఘటమంట? బలహీనలం. అయినా దేవుడి దినా నిన్ను బలపరిచాడు. ఈ 11 మాసాల్లో ఎంతోమంది రాలిపోయారు ప్రియులారా, ఆకులు వలె రాలిపోయారు. దేవుడు నేను రాలకుండా కరోనా వచ్చినా కూడా ఏం చేశాడు? కాపాడాడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు! రెండవదిగా మీరు గమనిస్తే యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయం 28 చూడండి. యిర్మీయా గ్రంథము 22, యవనస్తులు చదవడానికి ప్రయత్నం చేయండి, నా మీరు చదవండి, మీకు ఆశీర్వాదం. 22 28 కొన్య అనుయుతడు హేయమైన ఓటి కొండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా. ఇలా రెండవదిగా మనం ఏ ఘటాలమంట కదా, మనం ఎవరమంట? మనం అనుకు నేను చాలా పనికి వచ్చేవాడిని అండి, నా సంగతి మీకు తెలియదు. నేను లేస్తే ఏం చేస్తా? ఒకసారి సువార్త ప్రకటిస్తుంటే ఒక ఆయన వచ్చాడంటే, ఏం యేసుప్రభు అయ్యా, యేసుప్రభు కొడుతుంటే మాట్లాడాలా, తిడుతుంటే మాట్లాడాలా, మేకలు కొడుతుంటే మాట్లాడాలా, మొండ్ల కిరీటం పెడితే మాట్లాడాలా, ఉమ్మేస్తుంటే మాట్లాడాలా,
మా దేవుడైతే నా కత్తి చేసుకొని విష్ణు జాగరణ చేసుకొని గిరగిరాది బొదిలితే వంద పేకలు ఏమైపోతాయంట? కట్ట 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 తగ్గిపోతాయి. ఏం దేవుడయ్యా మీ దేవుడు? ప్రియులారా, అంటే మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదా? దైవిక ప్రేమ ప్రియులారా. ఇలాంటి పనికి మాలిన మనలను ప్రియులారా ఇది నన్ను ఎట్లా చేశాడంట? పనికొచ్చేవారినిగా చేసుకున్నాడు, ప్రభుని ఆరాధించేవారిగా చేసుకున్నాడు. యిర్మీయా గ్రంథం 22:8 చదివాం, పనికి మాలిన మనలను ప్రియులారా ఏం చేశాడంట? పనికి వచ్చే ప్రయోజకులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు. మూడవదిగా మీరు గమనిస్తే చూడండి, 2 కొరింథీ 4:7 ఇందాక మనం చదువుకుందాం. 2 కొరింథీ 4:7 మనం చదివాం, చూడండి ఆ మాట. అయినను ఆ బలాదిత్యము మా మూలమైనది కాక మంటి గటాలం మనం ప్రియులారా, మట్టి పాత్రలం మనం, మంటితో చేయబడ్డాం. ఎలా చేయబడ బంగారం అనువు? చాలామంది అనుకోండి నేను బంగారం అండి, నేను వెండండి, నేను ఉక్కండి, ఉక్కులేదు ఏమలేదు, రెండైతే ఉక్కు ఇక్కంతా ఉట్టుకాలి కాలే. ఎవరమంటే మనము మంటివారము, అందుకనే మంటిలో కలిసిపోతున్నా. అందుకనే మానవుని దేవుడు ఏమన్నాడు? ఆదాము దేవుడు నువ్వు మన్నే గనక మన్నైపోతావు. జాగ్రత్త ప్రియులారా, ఈ మంటి ఘటాలలో దేవుడు తన మహిమను ఉంచి ప్రభుని మనం ఆరాధించాలని కోరుతున్నాడు. ప్రియులారా, ఈ శరీరం అందగాదు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీలో ఉన్న ఆత్మ నీది కాదు, నీలో ఉన్న ప్రాణం నీది కాదు. దేవుడంట ఈ సృష్టిని అంతా చేశాడంట 5 రోజులు. 6వ రోజున చూసి ఒక మానవుని చేద్దాం అనుకున్నాడంట. ఎట్లా చేశాడంట? తన పోలికలో, తన రూపంలో. మన పోలిక ఏంటంటే, మన రూపం ఏంటంట? దేవుని వలే మనం ఉన్నాం కాబట్టి మంటితో ఆ శరీరాన్ని తయారు చేశాడు. నాశకారంధ్రములో ఏం చేశాడంట? జీవవాయువున బోధగా ఆత్మ దేహ ప్రాణదేహాలు ఈ మూడు కూడా ఆయనవే. ఒకవేళ నాది నాది అనుకుంటున్నావేమో పిల్లలు, ఈ మంటి ఘటాలలో ఉన్నది ఎవరంట? ఆయనే. ప్రభువా నాకు రూపం ఇచ్చిన వాడవు నీవే, ప్రాణం ఇచ్చిన వాడవు నీవే, ఆత్మలో నాలో ఉంచిన వాడవు కూడా నీవే ప్రభువా. ఈ మంటి ఘటము 4వదిగా రోమిలికి రాసిన పత్రిక 9:22 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం పిల్లరా 2వ వచనం 22వ వచనం రోమా, అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును చూపుటకును నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను. ఏలారా, 4వదిగా ఈ శరీరము, ఈ ఘటం ఎలాంటిదంట? ఉగ్రతా ఘటాలు. మన ఉగ్రతకు పాలు కావాలా? ఏలారా, దేవుని ఉగ్రత ఈ దినాన భూమి మీద కుమరించబడతా ఉన్నది. 2 తెగుళ్ళు వచ్చాయి, ఇంకా నా 5 తెగుళ్ళు ఉండి అంట వస్తున్నాయి అంట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ముందు పెద్ద అక్క వచ్చింది, తర్వాత 2 అక్క వచ్చింది, తర్వాత 3 అక్క వచ్చిందంట. జాగ్రత్త, ఉగ్రతకు మనం పాత్రలం. చూడండి, సొదొమ గొమొర్ర మీదకి ఏమొచ్చిందంట? ఉగ్రత వచ్చింది. కానీ ఆ ప్రజలందరూ ఎట్లా ఉన్నారంట? కామ క్రోధ మదమత్సరంతో ఉన్నారు కాబట్టి లోత కుటుంబం మాత్రమే తప్పించుకుంది అబ్రహాం ప్రార్థన విని. కానీ నినివే పట్టణం మీద కూడా ఉగ్రత వచ్చింది. కానీ ప్రియులారా, రాజు మొదలుకొని సామాన్యమైన మానవుల వరకు ఏం చేశారంటే, వాళ్ళు గోనె పట్టలు కట్టుకొని బూడిద రాసుకొని అంత నేల మీదకి వచ్చింటే దేవుడు ఉగ్రతను ఏం చేశాడంట? ఆఫ్ చేసినాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి అలాంటి ఉగ్రతకు పాత్రమైన మనలను దేవుడు కనికరించాడు. ఇది నేను ఎప్పుడో పోవాలి ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రియులారా, ఎప్పుడో మనం మంటిలో కలిసిపోవాలా. కానీ దేవుడు ఉగ్రతను ఏం చేశాడంటే ఆయన ఆపుకున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఆ రోమా 2:22 మనం చూస్తా వచ్చాం ప్రియులారా, ఉగ్రత ఘటాలు. కొంతమంది కోపం వస్తే అసలుకి మనం పట్టలేం కదండి. కొంతమందికి ఎంత కోపమో, ఎందుకు అంత కోపం? ఎందుకు అంత కోపం? ఒకవేళ దేవుడు కూడా నీ మీద అంత కోపం చూపిస్తే నువ్వు ఉండేవాడివా? నువ్వు బ్రతికేవాడివా? అది ఆలోచించరు మనం కదా. ఇక ఎంత కోపం వస్తే కొంతమంది ఏది ఉంటే అది తీసుకొని గెరాట వేయటమే, అది తరీద్దా ఏమవుతుందా చూడరాక. జాగ్రత్త, దేవుడు కూడా నీ మీద అంత సీరియస్ తీసుకుంటే ఇది నన్ను బ్రతికేదానివా, బ్రతికేవాడివా?
ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. అందుకనే పౌలు అంటున్నాడు, అయ్యా మనం మంటి ఘటాలము. మొదటగా మనం చూస్తా వచ్చాం ఏ ఘటాలమంట, బలహీనమైన ఘటాలము ప్రియులారా. అయినా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలనున్నాడు పౌలు ప్రియులారా. రెండవదిగా పనికి మాలిన ఘటాలం ప్రియులారా. మంచి పనులు ఒక్కడ చేయం మనం కదండి, మంచి చేయడం మనకు అసలు జాతి కాదండి. ప్రియులారా పనికి మాలిన మనలను ప్రియులారైతే నన్ను ప్రయోజకులుగా చేసి. మూడవది ఏంటంట, మంటి ఘటాలం. మంటిలో కలిసిపోవలసిన మనలను ఇంకా బ్రతికించి బలపరుస్తా ఉన్నారు. నాలుగవది ఏంటంట, ఉగ్రతా ఘటాలము. ఉగ్రతలో కలిసిపోవాలి, ఆ కరోనాకే పోవాలి మనం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదండి, యెరూషలేములో ఉన్న ఒక్కరిని కూడా దేవుడు కరోనాకు అప్పగించాల. పాపం సామయన్న మరి ఉగ్రం నుంచి తప్పించుకొని మరి ఆయన పిలువబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఐదవదిగా మీరు గమనిస్తే రోమి రాసిన పత్రిక 9:22 చూడండి మరలా ఆ మాట మీరు గమనిస్తే. చూపుటకును నాశన ఘటాలం అండి ప్రియులారా, నాశనానికి పోవలసిన వారను. అందుకనే లోకా 19:10 ఏమన్నాడు, నశించిన దానిని మనల్ని వెతికాడండి. ఎవరు వెతికారు మనల్ని ప్రియులారా? ప్రభు పరలోకమునండి వెతుకుంటూ వచ్చాడంట. ఎనమ గోరలో ఉన్న మనల్ని ఏం చేశాడంట, రక్షించి నశించబోవలసిన నాశన ఘటాలను రక్షించుకొని దినాన్ని ఎంత ఘనతను మనకిచ్చాడు. నువ్వు బైబిల్ తీసుకొని వస్తా ఉంటే చుట్ట దాగేవాడు, బీడి దాగేవాడు, సారా దాగేవాడు ఎవరు నీకు ఎదురుకు వస్తారా? నువ్వు విశ్వాసులు వస్తున్నారు అని పక్కకి వెళ్ళిపోతారు. ఎంత ఘనత ఇచ్చాడండి మనకి. కాబట్టి ఇక్కడ రోమా 9:22 నాశన ఘటాలము. ఆఖరిగా మనం చూస్తే ఇంకొక మాట, హోషియా గ్రంథం చూడండి 6:8 8:8 చూడండి. హోషియా గ్రంథము 8:8 హోషియా గ్రంథం ఎవరికి ఇష్టం లేని ఘటాలం మనం ప్రేలారు. ఎవరిని ఇష్టపడతారు మనల్ని ప్రేలారా? సారా కంపు, చుట్ట కంపు, బీడీలు కంపు కదా, నోరు తెరిస్తే కంపు. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు రెడ్డి, ఆయన పేరు. 5 నిమిషాలకు 60 బూతులు మాట్లాడతారు, ఎవడన్నా ఉంటే ఛాలెంజ్ అంటాడు. 5 నిమిషాలు ఎన్ని బూతులు అంట ప్రియులారా? నోరు తెరిస్తే ప్రియులారా. అందుకని రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, వారి నోరు తెరసిన సమాధి. సమాధిలో ఏముంటుందంట, వాసన కదండి. కొంతమంది నోరు తెరిస్తే, అందుకని ఇక్కడ ఇష్టం కాని వారు ప్రియులారా, బూతులు తిట్టేవాళ్ళంటే, కొట్టుకునేవాళ్ళంటే, తిట్టుకునేవాళ్ళంటే ఎవరికైనా ఇష్టమా? అలాంటి మనలను తనకి ఇష్టలుగా చేసుకున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైతివి గనక నీవేమయ్యావంట, ఘనుడవైతివి. ఇప్పుడు ఆ మాటలన్నీ పోయాయి, ఆ కంపంతా పోయింది. ఇప్పుడు దేవుడు మనను తనకి ఇష్టలుగా చేసుకుంది, ఇష్టము లేని ఘటాలం. 7వదిగా మనం చూస్తే రోమా 9:21 చూడండి ఒక మాట అంటాడు. రోమా 9:21 చూడండి ఆ మాట. రోమా 9:21 ఒక ఘటము ఘనతకును, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒక గణహీనతకును చేటుకు మంటి మీద కుమరవానికి ప్రియులారా. 7వదిగా గణహీనమైన వారం. ఇప్పుడు దేవుడు మళ్ళీ చేశాడంటే ఘనమైన వారిగా చేశాడు ప్రియులారా. కాబట్టి ఉదయ కాలశ్రమం నీ ఆరాధన ఎట్లా ఉండాలా? ఘనమైనదిగా ఉండాలా. గతసేపు ప్రభా సచ్చిన కుక్కను, నీ పాపినయ్యా, దొంగనయ్యా, ద్రోహినయ్యా, నక్కనయ్యా, ఇది కాదు నీ ఆరాధన. మార్చుకో, నీ ఆరాధన మార్చుకో. ఘనమైన దేవుడిని ఘనంగా ఆరాధించడం నేర్చుకో ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే రోమా 9:21 ఘనహీనమైన ఘటాలము. ఇది నాన్న ఏం చేశాడంట, మొదటి సమయంలో 1:30 ఏమంటాడు, నన్ను ఘనపరచువారిని ఘనంగా వండాలని ఆరాధన. ఏదో చేసాం కాదు, వచ్చాం కాబట్టి చేసాం కాదు. నీ ఆరాధన కూడా ఎట్టు ఉండాలా? 1 నిమిషం 2 నిమిషాలే, అందుకు మించి ఎక్కువ ఉండకూడదు ప్రియులారా. అందరు గంటలు గంటలు చేస్తామంటే ఇక సాయంత్రం దాకా ఏడా కూర్చోవాలి కదండి, మళ్ళీ 1 గంట దాకా ఒప్పుకోరు మనం కదండి, ఇంత సమయమా అంటారు ప్రియులు. అందుకనే మనం వారం మార్చి వారం ఆరాధిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పనికిరాని మనలను దేవుడు ఏమి ఇచ్చాడంటే, మనలో
తన ఐశ్వర్యం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఘటములో దేవుడు దేనితో నింపుతున్నాడు? ఒక మాట చూడండి, 65వ కీర్తన 9వ వచనం, కీర్తనలు 65, ఈ 7 రకాలైన ఘటాలలో ఏమి నింపుతున్నాడంటే చూడండి, 65 కీర్తన 9వ వచనం, 65 కీర్తన, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలగజేస్తున్నావు. ఇలా భూమి అంటే మనమే, మట్టివారమైన మనలను తన వాక్యంతో ఏం చేస్తున్నాడంట, మహదైశ్వర్యం మనలో పోశాడు. దేవునికి ఐశ్వర్యాన్ని ఎక్కడ పోశాడంట, మన హృదయాలలో పోశాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో, అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు దావీదు, నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమో. ప్రియులారా, కాబట్టి భూమిని ఏం చేస్తున్నాడంటే, భూమిని ప్రతిరోజు తడపాల, వ్యవసాయం చేసేవాళ్ళు నీళ్లు పెట్టాలా, మందులు వేయాలా, కలుపులు తీయాలా, లేకపోతే 40 బస్తాలు అవుతాయా? చూడండి, ఏం చేయకోండి, ఇత్తనాలు వేసి ఇంట్లో కూర్చోండి, ఎంత వచ్చిందో పంట చూద్దాం. అందుకని దేవుడట ఈ భూమిని, హృదయం అనే భూమిని ఏం చేస్తున్నాడంట, తడుపుతున్నాడు వాక్యంతో, వాక్యంతో పెంచుతున్నాడు. అందుకనే వాక్యం వింటానికి రావాలా? ఒక ఆదివారం వస్తే ఏం నేర్చుకుంటావు నువ్వు? ఏమండి, పిల్లల్ని ఒక ఆదివారం బడికి పంపించు, రోజు ఇంట్లో పడుకోబెట్టి ఎడుకొచ్చిందా సదు? మన ఇంట్లోనే మనకు రుజువులు ఉన్నాయండి. అందుకనే ప్రియులరా, వార కోడికిళ్ళ వచ్చి మంగళవారం కొంత, గురువారం కొంత, శుక్రవారం కొంత, శనివారం కొంత ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఇది ఒకేసారి వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు తన వాక్యముతో మళ్ళీ ఏం చేస్తుంది, మహాదైశ్వర్యము. ఏ ఐశ్వర్యం అండి ఇది? మహాశ్వర్యము. ప్రతి దినము మనలను, నాలిక ఎండిపోయింది అనుకోండి, ఒకసారి ఏం చేస్తాం? నీళ్ళు తాగాలా వద్దా? కదండి, ఒకసారి ఎండిపోద్ది, తడారదం, తడారిపోద్ది, అప్పుడు ఏం చేయాలా? కొంతమంది మందిరాలను కూడా బాటిల్ తెచ్చుకుంటారు. ఎందుకు? నాలుగు ఎండిపోతా ఉంటుంది పాపం వాక్యం విని విని. ఎంత శ్రద్ధకి వింటారో, ఆరాధన చేయమంటే ఒక్కటి రాదు బయటికి. జాగ్రత్త, దేవుడు మనలో ఏం పోసాడంట, మహాదైశ్వర్యము. రెండోదిగా ఏం పోసాడంట, దానియేలు 11:2, దానియేలు 11:2, మన మంటి ఘటాల్లో ఏం పోసాడంట, దానియేలు 11:2, ఇప్పుడు సత్యము నీకు తెలియజేస్తున్నాను. ఏమనగా, పారిశ్రీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం మనకిచ్చాడు. ప్రియులారా, ఇలా రెండోది ఐశ్వర్యం అంట, అధిక ఐశ్వర్యము. అధిక ధనవంతులు, గొప్ప ధనవంతులు, బడా ధనవంతులు ఉన్నారు. అట్లాగనే దేవుడు మనకి ఏమిచ్చాడంట, ఐశ్వర్యం కాదు కానీ అధిక ఐశ్వర్యము. ప్రభా, అధికముగా నన్ను ప్రేమించావు, ఎంత గొప్ప దేవుడవు ప్రభా అని హృదయంలో ఆరాధి. రోమా 2:4 చూడండి, రోమా 2:4లో పౌలు అంటాడు ఒక మాట, 2:4లో అంటాడు చూడండి, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. ఇలారా, దేవుడు నిన్ను అనుగ్రహించాడు. అందుకనే యోహాను 3:16లో ఏమన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తర్వాత ఏమన్నాడు, కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకై అనుగ్రహించాడు. నువ్వు అడగలా, ఆయనే అనుగ్రహించాడు, ఆయన దయ. ఇలా మూడవదిగా ఏ ఐశ్వర్యం అంటే ఇది, అనుగ్రహ ఐశ్వర్యము. ఇస్రాయేల్ ప్రజలంట పొరపాటు చేసినప్పుడంట దేవుడు వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉండేవాడంట. అప్పుడు ఆలోచన వాళ్ళంట, ప్రభా మేము అబ్రహాము సంతానమయ్యా, ఇస్సాకు సంతానమయ్యా, యాకోబు సంతానం అంటే దేవుడంట వెంటనే మనసు మార్చుకునేవాడంట. ఎందుకు? అబ్రహామును ఏం చేశాడంట దేవుడు, పిలిచాడు. చూడండి, మేము వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదంటే దేవుడు ఏం చేసేవాడంట, శిక్షించేవాడట. అందుకని వీళ్ళు వెంటనే పొరపాటు జరిగినప్పుడు, ప్రభు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే. అందుకనే మన మీదకి ఏదైనా వచ్చినప్పుడు మనం ఏమన్నా తగ్గించుకుని, ప్రభా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నన్ను కూడా కనికరించవా అంటే అప్పుడు దేవుడు నీ మీద ఏం చూపిస్తాడంట, దయ చూపిస్తాడు. ఇలారా, మూడవదిగా అనుగ్రహం చూపిస్తాడు.
నాలుగోదిగా మీరు గమనిస్తే చూడండి, రోమా 9:24లో ఒక మాట అంటాడు. రోమా 9:24 మహిమైశ్వర్యం అంటాడు అక్కడ. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు 9:24 చదవండి. కాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం, ఇలా నాలుగోదిగా ఏంటంట, తన మహిమ అంతా పోగొట్టుకొని పిల్లర ఆ మహిమ ఇది నాన్న మనకిచ్చాడు కదండి. ఒకప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు, తండ్రి కృపాశమన ఆశీనుడై దేవదూతల చేత పొగడబడుతూ ఉంటే అదంతా వదిలిపెట్టుకొని ఎక్కడికి వచ్చాడంట, భూమి మీదకి వచ్చి ఆయన మహిమ అంతా పోగొట్టుకొని ఇది నాన్న దేవుడు తన మహిమను మనకి అనుగ్రహించాడు. ఏ మహిమ అంటే ఇది మహిమైశ్వర్యము, మహిమైశ్వర్యం. ప్రియులారా ఎంత గొప్ప దేవుడు, ప్రభులో మనం ఐశ్వర్యవంతులం. భూసంబంధముగా పేదవారమే, తక్కువ వారమే, ఏమి లేని వారమే, ఇల్లు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఏమైనా లేకపోవచ్చు, కానీ ప్రభులో మనం ఎవరమంట, ఐశ్వర్యవంతులం. చూడండి ఇంకొక మాట మీరు గమనిస్తే 5:1-7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రభు అంటాడు, దేవుని కృప మహదైశ్వర్యము, దేవుని కృప అంతా మనకి చేశాడండి. ఆయన కృప ఇంకా మన మీద ఉంది కాబట్టి మనం బ్రతికి బట్టగడుతున్నాం. ఎన్నిసార్లు తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, తప్పిపోయినా, జారిపోయినా, ప్రభు ఇంటికి రాకపోయినా, ప్రభుని పిల్లరా దుఃఖ పెట్టినా, బాధ పెట్టినా, దేవుని కృపా మహదైశ్వర్యం ఎంత గొప్పది ప్రియులారా. ఉదయకాల శ్రమలు కాబట్టి మనం ఇక్కడ 5వదిగా ఏ ఐశ్వర్యం అంటే ఇది మహాదైశ్వర్ కృపా మహదైశ్వర్యం. దేవుని కృప ఉంది కాబట్టి మనం ఇంకా నిలిచి ఉన్నాం. కొలసలకు రాసిన పత్రిక 2:2 మీరు గమనించండి, 2:2 అంటాడు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనుకోవచ్చున్నాను. వారు ప్రేమయందు వతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. బావు ఒకదానిని మించిన ఒకటండి. చూడండి ప్రియులారా, చూడండి ఒకదానికి ఒకదానికి పొంతన లేదో. భూమి మీద ఎన్నో జాతులు ఉన్నాయి కదండి, ఎవరికెవరు సంబంధాలు ఉన్నాయా. అలాగనే దేవుని యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో ప్రభు ఇక్కడ ఇక్కడ ఏ ఐశ్వర్యమంట, సకల ఐశ్వర్యము. మొదటగా ఏ ఐశ్వర్యమంట, మహాదైశ్వర్యము, అధిక ఐశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యము, మహిమైశ్వర్యము, కృపా మహదైశ్వర్యము. ఆరోది ఏంటంట, సకల ఐశ్వర్యాలన్నీ మనవే. ఓ దినాన పరలోకానికి వెళితే అంతమందే. పరలోకానికి ఓ దినాన లాజర్ వెళ్ళాడంట, చనిపోయిన తర్వాత ఇద్దరు చనిపోయారు కదా, ధనవంతుడు లాజర్ చనిపోయాడు, భేద లాజర్ అని ఉంది. పరలోక పోయిన తర్వాత ఆ భేద లాజర్ కూడా వెళ్ళాడంట గేటు దగ్గరికి. వెళ్తే హే నీ పేరేం లేదన్నారంట దేవదూతలు. అయ్యో నేను పేదలాదన్నాండి, ప్రభు కొరకు జీవించాను, నా పేరు లేకపోవడం ఏంటి, దేవదూతలే వచ్చి నన్ను ఎడకు తీసుకొచ్చారంటే. అప్పుడు ఒక ఆయన గబగ ప్రభు దగ్గరికి వెళ్ళాడంట, ప్రభా ఎవరో బేదరాజరంటే లోక ఇక్కడికి వచ్చాడు, నన్ను లోకలు పంపిమన్నాడు. అరే అరే నేను మర్చిపోయాను, ఆయన ధనవంతుడైన లాజరని రాసేదయ్యా అన్నాడంట. పరలోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరమంట, ధనవంతులమైన లాజరం. భూలోకంలో బేదలాజర్లమే, ఏమి లేని లాజర్లమే, చచ్చిన లాజర్లమే. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరమంటాం మనము, ధనవంతుల లిస్టులో ఉంటాం. అది బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము దేవుడు సకల ఐశ్వర్యము. ప్రియులారా బైబిల్లో ఉన్న ఐశ్వర్యాలు అన్నీ మనమే, ఎంత గొప్ప దేవుడు. 7వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 చూడండి, 3:10 అంటాడు, మరియు మనము వాటి యందు, 3:10 చేసిన నిత్య సంకల్పము చొప్పున చదువు సంగమ ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఏ ఐశ్వర్యం అంట, శోధింప శక్యము కాని ఐశ్వర్యం. చేయలేరా అసలు, కొంతమందికి ఎంత ఉందో వాళ్ళకే తెలియదు. చేయలేరా
దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడంట, శోధింప శక్యము కానీ ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈ గొప్ప ఐశ్వర్యంలోనికి నన్ను తీసుకుని వచ్చావా, ఎందుకు పనికిరాని వాడిని, మంటి ఘటాన్ని, బలహీనమైన ఘటాన్ని, నాశన ఘటాన్ని, ఉగ్రతకు పాత్రనైన ఘటాన్ని, ఈ మంటి ఘటములో ఏం పోసాడంట దేవుడు, మా ఐశ్వర్యములు, ఏడు రకాలైన ఐశ్వర్యాలు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను వెండిని బంగారాన్ని 10 కేజీలు 20 కేజీలు బంగారం ఉందా మా ఇంట్లో ఏం కొదవలేదు అనుకుంటున్నామేమో. నో ప్రియులారా, ప్రభులో నువ్వు ఉంటే. ఒకసారి కొండలు చేసేవాడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట. ఏమైనా కొండలు ఎట్లా తయారు చేస్తావు నువ్వంటే, సార్ మట్టి అంతా బాగా తొక్కుతాము, దాంట్లో కొంత కలుపుతాము, కలిపిన తర్వాత బాగా ఉన్న వాటిదేమో కొండలను చేస్తాం, మరి బాగా రాలేదు అనుకో వాటిని ఏం చేస్తారంట, కుండీలు చేస్తారంట. ఏ కుండీలు? పూల కుండీలు. అందుకనే ప్రియులారా చెత్త కుండీలు కూడా వచ్చాయి. మనం కూడా చెత్త కుండీలో పడవేయవలసిన వాళ్ళు. కానీ దేవుడు ప్రియులారా మంటి ఘటాలుగా చేసుకొని తన మహిమ కొరకు మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం ఏం చేయాలా, ఆరాధించాలా, ప్రత్యేకమైన ఆరాధన ఉదయకాల సమయం. ఇది కొన్నైనా గుర్తు చేసుకో, ప్రభా నేను పనికి మాలిన ఉన్నాయా, పొద్దుకోకలు ఇదే వద్దు, ఆరాధనలో మార్పు రావాలి, క్రొత్త దండం రావాలా, ఎప్పటికప్పుడే నూతనముగా వాచెల్లబడుతూ ఉందా ఆయనకు మన మీద, నీ కూడా అలాగే రావాలా ఇలారా. కాబట్టి ఏ ఘటాలు అంటాం మనము, ఒకసారి గుర్తు చేసుకోండి, బలహీనమైన ఘటాలు. రెండవదిగా ఏ ఘటాలు అంటే పనికి మాలిన ఘటాలు. మూడవదిగా మంటి ఘటాలు. ప్రభా ఈ మంటిలో ఏముందంట, నీ మహిమ ఉంది ప్రభా, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. నాలుగవదిగా ఏ ఘటాలు అంట, ఉగ్రతా ఘటాలు. ఓ దేవా నాకెంత కోపమో, అయినా ఇది నా కోపం అంతని చేసావు ప్రభా, నీ కొరకు తగ్గించుకుని జీవితం ఇచ్చావు ప్రభా, ఇంకా దయచే ప్రభువా, నాలో ఉన్న ఉగ్రత అంతా ఏం చేయి కొట్టివేయి ప్రభు, నిన్ను ఆరాధించడానికి కావాల్సిన సిద్ధపాడు నాకు తెలుసు. అయితే ఇదేంటంట, నాశన ఘటాలు. ప్రియులారా మనము నశించిపోవాలా, అయితే దేవుడు నాశనం కాకుండా కాపాడుతూ ఉన్నాడు. ఆరోది ఏంటంట, ఇష్టమ కాని ఘటాలము. ఎవరు ఇష్టపడరు మనల్ంటే ప్రియులారా, ఎవరైనా ఇష్టపడతారా మనల్ని ప్రియులారా? ఎందుకంటే ఏమి లేదు మన దగ్గర. ఎవరు ఇష్టపడతారు? భేదవుడి దగ్గరికి ఎవరైనా పోతారా? ఎవరైనా పోతారా అండి ప్రియులారా? ఇష్టం లేని ఘటాలను దేవుడు ప్రియులారా, రూతు ఎవరికి ఇష్టం లేదు, కానీ ఎప్పుడైతే బెతలహేమకి వచ్చిందో దేవుడు ఆమెను ఏం చేశాడంట ప్రియులారా, రూతు అంటా ఉంది, ఏమి తెలిసి నన్ను ప్రేమిస్తున్నావు మోయాజ్ గారు, ఏముందయ్యా నేను అన్ని రాలని, మోయా విరాలని, విధవరాలని, నాకు దిక్కు మొక్కు లేరు, ఏం చూసి నన్ను ప్రేమించావు ప్రియులారా, నిన్ను నీలో ఏం చూసి ప్రేమించాడు దేవుడు ప్రియులారా? తన ప్రేమను మన పైన ఏం చేశాడంట, కుమ్మరించాడు అంతే. ఏడవదిగా మనం చూస్తా వచ్చాం ఆఖరిదిగా ఏంటంట, బలి ఘనహీనమైన ఘటాలము. ప్రియులారా ఇది నా ఘనమైన ఘటాలుగా చేసుకున్నాడు. అన్నను బట్టి మన ప్రభువును మనం ఏం చేయాలా, ఆరాధిద్దాము. అలాంటి ఆరాధన దేవుడు మనకు దయచేయను గాక, దేవుడి మాటలో దీవించను గాక. అందరం లేచి ఒక పాట పాడుకుందాం, రండి అన్న శంకర్ రా, ఒక కీర్తన పాడుకుందాము. లేచింది లేచి దావీదు అందరం.